హాయ్ ఫ్రెండ్స్, ఒకానొక సమయంలో వెస్టిండీస్ అంటే క్రికెట్ కు పెట్టింది పేరు. వరల్డ్ క్రికెట్ లో వెస్టిండీస్ చక్రం తిప్పేది. ఈ టీం 1975 మరియు 1979లో ప్రపంచ విజేతగా నిలిచింది. టెస్ట్ క్రికెట్ లో 1980 నుండి మొదలుకొని 1990s వరకు వెస్ట్ ఇండీస్ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఆనాటి ప్రపంచ కప్ లో వెస్ట్ ఇండీస్ తో తలపడాలంటే ప్రత్యర్థులు భయపడేవారు. అంత డామినేటింగ్ గా ఉండేది వెస్టిండీస్ క్రికెట్. కానీ ప్రస్తుతం లిమిటెడ్ ఓవర్ ఫార్మేట్ లో వరల్డ్ కప్ ఆడేందుకు వెస్టిండీస్ కు క్వాలిఫైర్ మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. మరియు అదే విధంగా టెస్ట్ క్రికెట్ లో వెస్టిండీస్ జింబాబే అండ్ బంగ్లాదేశ్ లను తప్ప వేరే ఏ టీమ్స్ సైతం ఓడించలేని స్థితికి వెళ్లిపోయింది. ఒకానొక సమయంలో వరల్డ్ క్రికెట్ టాప్ మోస్ట్ టీమ్ లో ఒకటైన వెస్టిండీస్ ప్రస్తుతం అట్టడుగు స్థానానికి పడిపోయింది. అయితే మనం ఈ వీడియోలో వెస్టిండీస్ పతనానికి కారణమేంటి, ఏ విధంగా వెస్టిండీస్ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ టీమ్ నుండి వీకెస్ట్ టీమ్ గా పడిపోయింది, దానికి గల కారణాలేంటి అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. వెస్టిండీస్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ యొక్క ప్రారంభం 1880లో జరిగింది. అయితే కొత్తగా జర్నీ స్టార్ట్ చేసిన వెస్టిండీస్ టీం మొట్టమొదటిసారిగా క్రికెట్ ఆడేందుకు అమెరికా మరియు కెనడాకు వెళ్లింది. ఆ తర్వాత 1926లో వెస్టిండీస్ టీం ఐసీసీ సదస్సులోకి చేరింది. దాంతో 1928లో ఈ టీం తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది. అయితే 1960లో ఫ్రాంక్ వారెన్, ఈవిటెన్ వీక్స్, గ్యారీ సోవాల్, రోహన్ కన్హాయ్ వంటి ప్లేయర్స్ ఎంతో అద్భుతంగా ఆడుతూ ఈ టీంను ఇంటర్నేషనల్ క్రికెట్ లో విజయపథం వైపుకు నడిపించారు. ఈ క్రమంలోనే 1975లో మొట్టమొదటిసారిగా ఐసీసీ ప్రపంచ కప్ వంటి అతిపెద్ద టోర్నమెంట్ స్టార్ట్ చేసింది. 1975 కంటే ముందు ఎటువంటి వరల్డ్ ఛాంపియన్ టోర్నమెంట్స్ ఉండేవి కావు. అయినప్పటికీ కూడా ప్రపంచం మొత్తం వెస్టిండీస్ నే ప్రపంచ విజేతలుగా భావించేవారు. ఎందుకంటే అప్పట్లో ఆడిన ప్రతి మ్యాచ్ గెలవడం వెస్టిండీస్ కి అలవాటుగా ఉండేది. మరియు ప్రత్యర్థులు సైతం వీరి ఆట తీరుని చూసి భయపడేవారు. అయితే 1975లో ప్రపంచం తమను ఏ విధంగా ఊహించుకుంటుందో అదే విధమైన ఆట తీరును కనబరుస్తూ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాను ఓడించి వెస్టిండీస్ మొట్టమొదటి ప్రపంచ కప్ గెలిచిన టీమ్ గా చరిత్ర సృష్టించింది. ఆ సమయంలో వెస్టిండీస్ అంటే బౌలింగ్ కు పెట్టింది పేరు. ఈ టీమ్ లో వెల్కమ్ మార్షల్, మైకల్ హోల్డింగ్, జానీ కార్నెల్, కార్లిన్ క్రాఫ్ట్ వంటి దిగ్గజ బౌలర్లతో పాటు క్లైవ్ ఫ్లోయిడ్, స్కాటన్ క్రేనిచ్, ఎల్విన్ రాయ్, ఫ్రెడ్ రిక్స్, విబిన్ రిచర్డ్ మొదలైన వరల్డ్ ఫేమస్ బ్యాట్మెన్స్ కూడా ఉండేవారు. 1975 తర్వాత 1979లో కూడా వెస్టిండీస్ టీం రెండవసారి ప్రపంచ విజేతగా నిలిచింది. అయితే ఇదే కాన్ఫిడెన్స్ ను క్యారీ ఫార్వర్డ్ చేస్తూ 1980లో వెస్టిండీస్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరల్డ్ క్రికెట్ లో ప్రపంచ దేశాలు అన్నిటినీ డామినేట్ చేసేది. 1983వ సంవత్సరంలో వెస్టిండీస్ మూడోసారి వరల్డ్ కప్ ఫైనల్స్ కి వెళ్లింది. అయితే ఆ మ్యాచ్ లో కూడా వెస్టిండీస్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏం మాయా జరిగిందో తెలియదు, కానీ టీమిండియా ఊహించని రీతిలో గెలుపు పొంది మొట్టమొదటిసారి ప్రపంచ విజేతగా నిలిచింది. 1980లో వెస్టిండీస్ క్రమంగా 11 టెస్ట్ సిరీస్ లను గెలిచిన రికార్డును తమ సొంతం చేసుకున్నారు. దీంతో పాటుగా 27 టెస్ట్ సిరీస్ లు ఆడి అతి తక్కువ మ్యాచ్లు ఓడిన ఘనత కూడా వెస్టిండీస్ సొంతమే. ఈ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. 1980 నుండి 1985-86 మధ్య కాలంలో వెస్టిండీస్ 11 టెస్ట్ సిరీస్ లు ఆడితే కేవలం ఒకే ఒక్క టెస్ట్ సిరీస్, అది కూడా ఆస్ట్రేలియాతో ఆడిన టెస్ట్ సిరీస్, డ్రా అయ్యింది. ఆ తర్వాత వెస్టిండీస్ 4 టెస్ట్ సిరీస్ లు డ్రా చేసుకుంటే 1988 నుండి 1990 మధ్య కాలంలో ఆడిన 4 టెస్ట్ సిరీస్ లలో వెస్టిండీస్ వన్ సైడ్ లీ విన్ అయ్యింది. ఇక 1990 తర్వాత ఇందులోని గొప్ప ప్లేయర్స్ అందరూ ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ పట్టించుకున్నారు. దాంతో బ్రైన్ లారా, కర్టి అంబ్రోస్ వంటి మరికొంతమంది రియల్ స్టార్స్ ప్రపంచానికి పరిచయమయ్యారు. కానీ 1990 నాటికి టీంలోని ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అందరూ బయటకు వెళ్లిపోయారు. కొత్తగా వచ్చిన వాళ్లలో సరైన టాలెంట్ లేకపోవడం వల్ల 1990 నుండి వెస్టిండీస్ యొక్క డౌన్ఫాల్ మెల్లిమెల్లిగా ప్రారంభమయ్యింది. కానీ ఈ డౌన్ఫాల్ తో వెస్టిండీస్ ఒకరిగా వీక్ టీమ్ లా మారలేదు, బట్ స్ట్రాంగెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది అన్డిఫీటెడ్ టీమ్ నుండి స్ట్రాంగెస్ట్ టీమ్ కు పడిపోయింది. ఈ సమయంలో వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ లో తమను తాము ప్రూవ్ చేసుకోగలుగుతున్నప్పటికీ ఓడిస్ లో తమ స్పిరిట్ కోల్పోయింది. 1987 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ టీం మొదటి రౌండ్ లోనే బయటకు వెళ్లిపోయింది.
ఆ తర్వాత 1992 వరల్డ్ కప్ లో కూడా ఆరో స్థానంలో సరిపెట్టుకుంది. 1980 వరకు వెస్టిండీస్ ఏ ఒక్క టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోలేదు. కానీ 1980 తర్వాత 1984లో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. దీంతో వెస్టిండీస్ డామినేషన్ తొలగిపోయి ఆస్ట్రేలియా డామినేషన్ మొదలయ్యింది. దీని తర్వాత టెస్ట్ అండ్ వన్ డే సిరీస్ లలో అంతంత మాత్రం ప్రదర్శన చేస్తున్న వెస్టిండీస్ టీమ్ ను బ్రయన్ లారా తన అద్భుతమైన క్యాప్టెన్సీతో 1996 వరల్డ్ కప్ లో సెమీఫైనల్స్ వరకు తీసుకెళ్లగలిగాడు. ఇకపోతే 21st సెంచరీలో వెస్టిండీస్ టీం యొక్క ప్రదర్శన మరింతగా దిగజారిపోయింది. 2002లో ఇండియా, 2003లో శ్రీలంక, 2012లో న్యూజిలాండ్, 3 సార్లు ఇంగ్లాండ్ తో తప్ప ఏ ఒకటి నుండి ఇప్పటి వరకు వెస్టిండీస్ వరల్డ్ స్ట్రాంగెస్ట్ టీమ్ తో తలపడి గెలిచింది లేదు. కేవలం జింబాబే మరియు బంగ్లాదేశ్ తో మాత్రమే కొన్ని టెస్ట్ సిరీస్ లు గెలిచింది. కొన్నిసార్లు బంగ్లాదేశ్ చేతిలో కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1966 నుండి 1995 వరకు వెస్టిండీస్ కేవలం 4 టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయింది. కానీ 1995 నుండి 2015 మధ్య కాలంలో, అనగా కేవలం 20 సంవత్సరాల లోపే వెస్టిండీస్ 21 సార్లు ఓడిపోయింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వెస్టిండీస్ ఏ స్థాయి నుండి ఏ స్థాయికి పడిపోయిందో. అయితే 2005వ సంవత్సరంలో కాంట్రాక్ట్ నియమాల మార్పుల కారణంగా వెస్టిండియా క్రికెట్ అసోసియేషన్ అండ్ క్రికెట్ బోర్డు మధ్య వివాదం మొదలయ్యింది. దాంతో బ్రయన్ లారాతో పాటు మరికొంతమంది ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ను టీం నుండి బయటకు తీసేశారు. ఆ తర్వాత 2005 చివరి నాటికి క్రికెట్ బోర్డ్ అండ్ ప్లేయర్స్ ఒక ఒప్పందానికి వచ్చారు. దాంతో రెగ్యులర్ టీమ్ మెంబర్స్ అంతా తిరిగి టీమ్ లోకి వచ్చేశారు. వెస్టిండీస్ డౌన్ ఫాల్ కు గల మరో ప్రధాన కారణం ఏమిటంటే టీమ్ లోకి వచ్చిన కొత్త వాళ్ళందరూ ఏకతాటిపై ఉండలేకపోయారు. మరియు 90s లో వెస్టిండీస్ దగ్గర ఉండే డెడ్లీ పేస్ అటాక్ ను మళ్ళీ క్రియేట్ చేయలేకపోయారు. కొంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నప్పటికీ సరైన స్కిల్స్ లేకపోవడంతో టీం మరింతగా బలహీన పడుతూ పోయింది. ఒకవైపు సరైన టాలెంట్ లేకపోవడం, మరోవైపు ప్లేయర్స్ అండ్ క్రికెట్ బోర్డు మధ్య గొడవలు వెస్టిండీస్ టీం మరింత వెనక్కి నెట్టేశాయి. 2009లో 2012 2014 ఇలా తరచూ ప్లేయర్స్ అండ్ క్రికెట్ బోర్డు జరిగే వివాదాల కారణంగా వెస్టిండీస్ టీం టెస్ట్ అండ్ వన్ డే క్రికెట్ సిరీస్ లో తిరిగి ఎన్నడూ కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది. కానీ T20 క్రికెట్ లో వెస్టిండీస్ టీం ఎంతో అద్భుతంగా కంబ్యాక్ చేసింది. వెస్టిండీస్ లో క్రికెటర్స్ యొక్క డార్క్ ఫ్యూచర్ ను చూస్తూ చాలా మంది ప్లేయర్స్ విదేశాల్లో జరిగే T20 ఫార్మట్స్ లో ఆడే విధంగా తమను తాము తయారు చేసుకున్నారు. ఎందుకంటే వేరే కంట్రీస్ లో జరిగే T20 సిరీస్ ఆడడం వల్ల మంచి డబ్బులు వస్తాయి. యాజ్ ఏ రిజల్ట్ వెస్టిండీస్ ఒక మంచి T20 టీమ్ గా మారిపోయింది. దీంతోనే వెస్టిండీస్ 2012 మరియు 2016లో T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. కానీ ఈ విజయ పదాన్ని వెస్టిండీస్ మరలా 2021-22లో రిపీట్ చేయలేకపోయింది. 2021లో వెస్టిండీస్ టీం సూపర్ 12 నుండి నిష్క్రమించబడింది. ఆ తర్వాత 2022లో కనీసం సూపర్ 12 లో కూడా స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. మరియు ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతుంటే వెస్టిండీస్ అందులో కూడా స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. ఫ్రెండ్స్, ప్రస్తుతం వెస్టిండీస్ టీం అగ్రకామి నుండి అట్టడుగు స్థానానికి పడిపోయినప్పటికీ ఇది డిస్ట్రాయ్ అవ్వలేదు. వెస్టిండీస్ మరలా తన స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే వారి ప్రయత్నంలో వారు ఏ మేరకు కంబ్యాక్ చేయగలరో వేచి చూడాలి మరి. సో ఫ్రెండ్స్, వెస్టిండీస్ డౌన్ ఫాల్ గురించి మీరేమనుకుంటున్నారు? మరలా వెస్టిండీస్ తన సత్తా చాటుకోగలదు? దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి తెలపండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.